ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ డార్లింగ్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి అసలు మనం డైమండ్స్ హ్యాక్ అనేది ఎలా చేయాలి, సో మన అకౌంట్లోకి అన్లిమిటెడ్ డైమండ్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి అని అయితే వీడియోలో చెప్పబోతున్నాం. సో మీరు మాత్రం ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు. సో మీరు కనుక ఎక్కడ వీడియో స్కిప్ చేసినా కానీ మీకు అయితే ఏం అర్థం కాదు. సో కాబట్టి వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో 5 to 6 మినిట్సే కాబట్టి ఉండేది. సో మీరు 5 to 6 మినిట్స్ కనుక క్లియర్గా వాచ్ చేసినట్లయితే మీకు కూడా డైమండ్స్ హ్యాక్ చేయడం వచ్చేస్తుంది. సో కాబట్టి ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఎక్స్పెషల్గా ముందు చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్ అకౌంట్స్లో అయితే ప్రయోగాలు చేయొద్దు, గెస్ట్ అకౌంట్స్లో చేసుకోండి. ఖచ్చితంగా హ్యాక్ డైమండ్స్ హ్యాక్ అంటే అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉండే. సో 100కి 100% బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉండే కాబట్టి సో మెయిన్ అకౌంట్లో ఎవరు ట్రై చేయొద్దు. సో జస్ట్ క్యాజువల్గా గెస్ట్ అకౌంట్లోంచి అయితే ట్రై చేసుకోండి, ఓకేనా. సో ఇంకా ఎక్స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, చిన్న యూట్యూబర్స్ కానీ పెద్ద యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూసి మీరు కూడా డైమండ్స్ హ్యాక్ చేయాలనుకుంటే, సో మీకు ముందే చెప్తున్నాను, మీ యూట్యూబ్ జీమెయిల్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి మాత్రం అస్సలు చేయదు భయ్యా. ఎందుకంటే సో జీమెయిల్స్ కూడా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు యూట్యూబ్ జీమెయిల్స్ నుంచి మాత్రం చేయొద్దు. అలాగే వేరే మొబైల్లో చేసి సో దీంట్లో షేర్ కొట్టుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో చూడండి, ఈ అకౌంట్ లెవెల్ వచ్చేసరికి 2 అనమాట. సో ఐడి అయితే కాపీ చేసుకున్నాను. సో ఇంకా ఫస్ట్ వచ్చేసరికి మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఒకటి ఉంటుంది. సో యాప్ను అయితే ఓపెన్ చేయండి. మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో వచ్చేసరికి, సో ఒక్క నిమిషం అయ్యా రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఓకే, రిఫ్రెష్ చేయడం అయితే అయిపోయింది మరిక. సో రిఫ్రెష్ చేసేసిన తర్వాత సర్చ్ బాక్స్ అయితే మనకు కనపడుతుంది కదా. సో సర్చ్ బాక్స్లో అయితే happycheats.com అని అయితే టైప్ చేయండి. సో happycheats.com అని టైప్ చేసిన తర్వాత సో కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా మీకు ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని చిన్నగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సో ఫ్రీ ఫైర్ డైమండ్స్ అని చెప్పి ఇట్లా 999 గోల్డ్ డైమండ్స్ అని ఉంటాయి చూసారా. సో వాటిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత చిన్నగా మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ స్టార్ట్ జనరేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది భయ్యా. సో దానిపైన అయితే ఒకసారి మీరు క్లిక్ చేసేయండి. ఫస్ట్ మీరు స్టార్ట్ జనరేటర్ పైన క్లిక్ చేసిన తర్వాత సో వేరే పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో వేరే పేజ్కి తీసుకువెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి యువర్ యూజర్ నేమ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి మన యూఐడి అయితే కాపీ చేసుకొని ఉండాలి ఫస్ట్ కానీ. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో దానికన్నా ముందు ఇక్కడ కింద ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని ఉంది కదా, సో మీది ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అయితే ఐఓఎస్. సో నాది ఆండ్రాయిడ్ కాబట్టి ఆండ్రాయిడ్ క్లిక్ చేశాను. అండ్ మీకు కొంచెం పైకి ఎందుకు స్క్రోల్ చేసి చూపిస్తుంది అంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఆప్షన్స్ ఒకసారి చూస్తారని చెప్పి స్క్రోల్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి పైన యువర్ యూజర్ నేమ్ ఉంది చూసారా, ఆ యువర్ యూజర్ నేమ్ అంటే మన యూఐడి అనమాట. సో మీరు ఏ అకౌంట్లో అయితే డైమండ్స్ హ్యాక్ చేయాలనుకుంటున్నారు సో ఆ అకౌంట్ యొక్క యూఐడి వచ్చేసరికి ఆల్రెడీ ఫస్ట్ కాపీ చేసుకొని పెట్టుకోవాలి. సో అక్కడికి వెళ్ళి పేస్ట్ అయితే సరిపోతుంది. సో పేస్ట్ అయితే అవ్వట్లేదు, సో మళ్ళీ ఇంకొకసారి చేస్తాను. పేస్ట్ అవ్వట్లేదు బ్రో. సో మళ్ళీ గేమ్లోకి వెళ్ళి మళ్ళీ కాపీ చేసుకున్నాను యూఐడిని. సో పేస్ట్ ఓకే, పేస్ట్ అయితే అయిపోయింది భయ్యా. సో ఓకే, అది వచ్చేసరికి గెస్ట్ అకౌంట్ యొక్క యూఐడి అనమాట. ఇక్కడ కింద ప్రొసీడ్ అని చూసారా, కొంచెం స్క్రోల్ చేయగానే సో ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే కనెక్టింగ్ టు సో యూజర్ డివైస్ అని చూసారా, అక్కడ మన ఐడి పడి సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అని పడింది. సో అట్లా సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అని పడిన తర్వాత ఇట్లా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అన్లిమిటెడ్ డైమండ్స్ అండ్ గోల్డ్ అని చూసారా, మీకు ఎంత కావాలంటే అంత ప్లస్ చేసుకోండి. నేను వచ్చేసరికి గోల్డ్ను అయితే 1 lakh ప్లస్ చేశాను. సో 1 lakh మించి నాకు ఒక్క గోల్డ్ కూడా వద్దు కాబట్టి నేను 1 lakh చేశాను. అండ్ కింద డైమండ్స్ చూసుకున్నట్లయితే నేను ఫుల్ అయితే ప్లస్ చేసేస్తున్నాను. సో ఎంతవరకు వస్తే అంతవరకు సో ఫుల్ ప్లస్ చేసేసిన తర్వాత సో కింద నెక్స్ట్ ఉంది చూసారా. సో దాన్ని క్లిక్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. సో మన గేమ్లోకి వచ్చేసరికి ఎన్ని డైమండ్స్ వస్తాయని చెప్పలేం భయ్యా. సో ఎక్కువ రావచ్చు లేదంటే కొంచెం అటుగా తక్కువ రావచ్చు, బట్ రావడం మాత్రం కన్ఫర్మ్ ఒక విషయం చెప్తున్నాను, ఓకేనా. అండ్ ఇక మీకు కింద నెక్స్ట్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా. సో దానిపైన అయితే ఫస్ట్ క్లిక్ చేశాను భయ్య. దానిపైన క్లిక్ చేసేసిన తర్వాత సో మీకైతే ఎట్లా పడుతుంది, కనెక్టింగ్ టు గేమ్ అంటే మీకు గేమ్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. అది మీ గేమ్కి గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే జనరేట్ అయిపోతున్నాయి. సో చూడండి ఇక్కడ జనరేటింగ్ గోల్డ్. సో గోల్డ్ అయితే జనరేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డైమండ్స్ కూడా జనరేట్ అయిపోతున్నాయి. సో డైమండ్స్ కూడా జనరేట్ అయితే అయిపోయినాయి. మరి ఇప్పుడు మీ అకౌంట్కి వచ్చేసరికి గోల్డ్ అండ్ డైమండ్స్ వచ్చేసరికి జనరేట్ అయితే అయిపోతుంది కదా. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే పడుతుంది మనకి, ఆటో హ్యూమన్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని పడిపోయింది చూసారా. సో కొంతమందికి అయితే ఆటో హ్యూమన్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని పడిపోద్ది. సో కొంతమందికి అవసరం లేదు, ఫెయిల్డ్ అని పడదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా అదే అయిపోద్ది. సో ఇక్కడ మీకు వెరిఫై అయినా ఒక ఆప్షన్ పడుతుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ చెప్తాను. సో ఎందుకు క్లిక్ చేయమంటున్నానంటే ఆటో హ్యూమన్ వెరిఫికేషన్ సో ఫెయిల్డ్ అయిన వాళ్ళు మాత్రం ఇట్లా వెరిఫై అయిన వాళ్ళు అయితే క్లిక్ చేసేయండి. అంటే చేసేవాళ్ళు యాప్ ఇట్లా డైమండ్స్ హ్యాక్ చేయాలనుకునేవాళ్ళు సో ఖచ్చితంగా వెరిఫై అయిన క్లిక్ చేయండి. వెరిఫై అయిన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి కొన్ని యాప్స్ అయితే కనబడతాయి. నాకైతే 4 యాప్స్ ఇచ్చాడు, బట్ ఇక్కడ 3 చూపిస్తున్నాయి. నేను వచ్చేసరికి సో వెరిఫికేషన్ అయితే చేసేస్తాను భయ్య, వెరిఫికేషన్ అయితే స్కిప్ కొట్టేస్తాను. సో వెరిఫికేషన్ స్కిప్ కొట్టిన తర్వాత సో మీకు ఇది చెప్తున్నాను అన్నమాట.
సో మీరు ఇక్కడ 3 to 4 యాప్స్ అయితే ఇస్తాడు ఖచ్చితంగా. మీరు దీనిపైన క్లిక్ చేయగానే ప్లేస్టోర్లోకి వచ్చేసరికి ఈ 2 యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ 2 యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని 1 మినిట్ యూజ్ చేయండి అని చెప్పి ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా అవసరం లేదు, ఇక్కడ కింద చూడండి మీకు అర్థమైపోద్ది. సో ఏదో సంథింగ్ ఉంటుంది చిన్న, బాగా చిన్న కనపడుతుంది. సో నేను చదవలేకపోతున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి 1 మినిట్ అట్లీస్ట్ యూజ్ చేయండి. సో యూజ్ చేస్తే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి ప్రతి యాప్ కింద అయితే ఉంటుంది అనమాట. సో అట్లా 3 to 4 యాప్స్ అయితే ప్రతి ఒక్కరికి ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మీరు వచ్చేసరికి ఇన్స్టాల్ చేసుకొని అట్లీస్ట్ 1 మినిట్ అన్న యూజ్ చేయండి. 1 మినిట్ యూజ్ చేసిన తర్వాత ఈ యాప్స్ పక్కన మీకు టిక్ మార్క్స్ అయితే పడిపోతాయి. సో టోటల్గా ఎన్ని యాప్స్ అయితే ఇచ్చాడో అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని 1 మినిట్ యూజ్ చేస్తే సో ఫైనల్లీ మనకి ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాడని పడిపోతుంది అనమాట. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన పడిపోయిన తర్వాత సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫై కంప్లీటెడ్ నాకు పడిపోయింది కదా. నేను వచ్చేసరికి యాప్స్ ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ స్కిప్ చేసేసి వెరిఫై కంప్లీటెడ్ కానుంచి మీకు వీడియో అయితే చూపిస్తాను. అండ్ ఇక రీసెంట్లో వచ్చేసరికి గేమ్ అయితే ఉంటుంది కదా. సో గేమ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి సో చెక్ చేయండి, మీకు అయితే ఎటువంటి డైమండ్స్ అయితే కనపడవు. సో అలా కనపడిన అంటే అలా కనపడకపోయిన తర్వాత మీరేం చేస్తారంటే సో గేమ్ని వచ్చేసరికి రీసెంట్లోంచి తీసేయాలన్నమాట. సో నేను రీసెంట్లోంచి కూడా తీసేసాను, రిఫ్రెష్ చేస్తాను. అట్లా చేస్తే గేమ్ అనేది మొత్తం రిఫ్రెష్ అయ్యి సో మీ అకౌంట్కి డైమండ్స్ అండ్ గోల్డ్ అయితే యాడ్ అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ నుంచి నేను వచ్చేసరికి గేమ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి బాగా చూడండి భయ్యా, గేమ్ అయితే ఓపెన్ చేసేసాను. సో గేమ్ అయితే రన్నింగ్లో ఉంది, అంటే రన్నింగ్లో కాదు సో లోడింగ్లో ఉందన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ గేమ్ దగ్గర అయితే మనం వచ్చేసాం. సో స్టార్ట్ గేమ్ పైన కూడా క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఒక చిన్న మిరాకుల్ జరుగుద్ది. సో ఇప్పటివరకు మన అకౌంట్లో అయితే ఏం డైమండ్స్ లేవు కదా. సో ఒకసారి చూడండి, ఇంటూ అయితే క్లిక్ చేశాను. సో ఇంటూ క్లిక్ చేయగానే మన అకౌంట్లో ఎన్ని డైమండ్స్ అయితే వచ్చాయో. సో అన్ని డైమండ్స్ రావడానికి కారణం ఏంటంటే నేను ఒక్కసారికి అది చేసింది. సో అట్లా వెరిఫికేషన్ కొట్టేసి 3 to 4 టైమ్స్ చేస్తే నాకు అట్లా వచ్చింది అనమాట. సో మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెరిఫై చేసేసుకోండి, అన్నిసార్లు హ్యాక్ చేయండి. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని డైమండ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ క్లాసిక్ అని చూసారా. సో మీకు కావాలంటే మీకు ఓపిక ఉంటే ఒక 100-200 సార్లు చేసుకోండి, అక్కడ వరకు గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే జనరేట్ అవుతాయి. సో ఓకేనా. సో మీకైతే మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. సో మీకు కనుక ఎవరికైనా వీడియో అర్థం కాకపోతే స్ట్రీమ్లో వచ్చేసి నన్ను అడిగేయండి, స్ట్రీమ్లో నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. వీడియోలో చెప్పిన టాపిక్ అందరికీ అర్థమైంది అని నేనైతే అనుకున్నాను. సో మీకు కనుక అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎవ్రీడే మన ఛానల్లో వచ్చేసరికి లైవ్ అయితే ఉంటుంది. సో అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఆ గివ్ అవేస్ కూడా మంచి మంచిగా ఉంటాయి. సో అంటే లవ్ యూ, బై గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా.